నమస్కారం. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంజనేయుడు అంటేనే ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు హిందువులు. ఏ చిన్న ఆపద వచ్చినా ముందుగా ఆంజనేయుడిని తలుచుకుంటారు. హనుమంతుడిని పూజిస్తే సర్వ దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందనేది శాస్త్ర వచనం. హనుమ తక్షణం భక్తుల కోరికలు ఫలప్రదం చేసే దైవమని కూడా అంటారు. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు, ఉద్యోగంలో ఇబ్బందులు, పెళ్లి విషయంలో ఇబ్బందులు, తలెత్తడం వంటివి ఎంతో మందిని ఎన్నో రకాలుగా బాధ పెడుతుంటాయి. వివాహం కానివారు, వైవాహిక బంధంలో ఇబ్బందులు ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఉన్నతి లేనివారు, ఇలా ఒకటేమిటి అనేక ఈతి బాధలు ఉండి ఏ పని చేసినా కలిసిరాని వారు ముందుగా హనుమంతుడిని దర్శించి తమ కోరికను స్వామికి మనస్సులో విన్నవించి 7 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణలు చేయాలి. కోరిన కోరికలు తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం భక్తుల నిత్య అనుభవం. అంగారక రాహు దోషాలతో పాటు ఎటువంటి దోషాలు అయినా స్వామి పూజలో తొలగుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మంగళ శుక్ర శనివారాల్లో ఉదయం 6 నుండి 12 గంటల మధ్య 108 వెండి తమలపాకుల పూజ చేయించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే చాలామంది భక్తులు సువర్చల హనుమ కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ప్రతి నెల పూర్వ భాద్ర నక్షత్రం రోజు ఉదయం 9 గంటలకు ఈ కళ్యాణం జరిపించవచ్చు. అలా జరిపించిన వారికి సమస్త దోషాలు తొలగిపోతాయి. మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.